కాకినాడ జిల్లా సామర్లకోట సీసీఎస్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. సామర్లకోట క్రైమ్ సీఐ కిషోర్ బాబు, సామర్లకోట ల్యాండ్ సీఐ కే దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం సబ్ డివిజనల్ అధికారిని లతా కుమారి పాల్గొని నేరాల నియంత్రణపై సహజ భద్రతలో సీసీ కెమెరాల ఆవశ్యకత మరియు ఉపయోగాలపై అవగాహన కల్పించారు. అనంతరం డీఎస్పీ లతా కుమారి మాట్లాడుతూ నేర నియంత్రణపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని, నేరాలు జరగకుండా సీసీ కెమెరాలు ఉపయోగించుకోవాలని సూచించారు. యాజమాన్యాలు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, షాపులోనే కాకుండా బయట రోడ్డు వైపు కెమెరాలు విజువల్టీ చూపించాలని, అలా ఏర్పాటు చేసుకున్న తరుణంలో సీసీ కెమెరాల ద్వారా ఒకవేళ నేరం జరిగితే సాంకేతిక ఎవిడెన్స్ ద్వారా నేరస్తులను త్వరితగతిన పట్టుకోవడం జరుగుతుందని అన్నారు. సామర్లకోట పెద్దాపురం సీఐలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలని, నేరాల నియంత్రణకు బాధ్యతగా పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సీసీఎస్ క్రైమ్ సిబ్బంది, వ్యాపార సంస్థల యాజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ చెప్పినట్టు మేము యు ఆర్ ద సిటిజన్స్ వేరింగ్ యూనిఫామ్, యు ఆర్ ఆల్సో ద పోలీస్ మ్యాన్ వితౌట్ వేరింగ్ యూనిఫామ్. మేము పోలీస్ డ్రెస్ వేసుకున్న సిటిజన్ ప్రజలం మేము. మీరు పోలీసు యూనిఫామ్ వేసుకొని ప్రజలు మీరు, అంటే పోలీసు యూనిఫామ్ వేసుకుంటేనే ఆ బాధ్యత మనం దొంగను పట్టుకోవాలి, లేకపోతే ఒక ఆ విధి నిర్వహించాలి అని ఏం లేదు. ప్రతి ఒక్కరికి కూడా నైతిక బాధ్యత ఉంది, బాధ్యతలు అన్నీ కూడా రాజ్యాంగంలో అందరికీ కూడా ఉన్నాయి. మీరు కూడా ఒక దొంగని మీ కళ్ళారా మీరు దొంగతనం చూస్తే పట్టుకోవచ్చు. ఒక దొంగతనానికి మీరు కూడా సహకరించి ఆ దొంగను పట్టుకునే నేపథ్యంలో మీరు కూడా సహాయ సహకారాలు అందించవచ్చు. మీరు కూడా పట్టుకుని అప్పచెప్పచ్చు పోలీస్ స్టేషన్కి, దాంట్లో ఏమీ లేదు, పోలీసులే పట్టుకోవాలని ఏమి లేదు. ఒక జ్యువెలరీ షాపు నైట్కి నైటు 4 మెంబర్స్ మొత్తం షట్టర్లు లేపేసి మొత్తం జ్యువెలరీ షాప్ అంతా కూడా దోచేశారు. ఆ కేసు 48 అవర్స్లో డిటెక్ట్ చేయగలిగాం. 48 అవర్స్లో డిటెక్ట్ చేయగలం. ఎలా డిటెక్ట్ చేయగలిగామంటే ఓన్లీ బేసింగ్ అంది కెమెరాస్, టెక్నాలజీని ఉపయోగించే కెమెరాస్ని ఉపయోగించే ఆ కేసును డిటెక్ట్ చేయగలం. మరి అన్ని కేజీలు బంగారం, అన్ని కేజీలు సిల్వరు, మరి 48 గంటల్లో రికవర్ చేయగలిగడం సరిపోయింది. మరి ఏ టెక్నాలజీ లేకపోతే వారాల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఎప్పుడుకో దొంగ దొరికితే ఆ ప్రాపర్టీ దొరుకుద్దా? ఆ ప్రాపర్టీని మళ్ళీ మనం బాధితులు ఇవ్వగలమా? ఏం చేయగలం? మీ షాపులకి భద్రత ఎలా ఉంటుంది? పెట్టించడంలో మా ఆఫీసర్స్ అందరూ సక్సెస్ అయ్యారు. రిమైనింగ్ ఏమైనా ఉంటే వాళ్ళని పర్సనల్ గా రిక్వెస్ట్ చేయడం ద్వారా మేము అది కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ ఆ రోజు సామర్లకోటలోనే అఫెన్స్ జరిగేటప్పుడు మనకి ఏదైనా అఫెన్స్ సంబంధించి ఏమైనా ఉండుంటే వాడు ఎక్కడైతే అప్కాన్ అయ్యాడో దానికి సంబంధించిన ఏమైనా మన టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటే తేతకుండా మర్డర్ కేసు జరిగి ఉండేది కాదు. సో మా వైపు నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మిమ్మల్ని అడిగేది ఒకటే, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలంటే అది ఖచ్చితంగా మీరు మీకు మీరు అనుకుంటేనే. ఆల్రెడీ చాలామంది కెమెరాస్ పెట్టుకున్నారు, అందులో రెండు మాత్రమే మన రోడ్డుని ఫోకస్ చేసేలా పెట్టుకోవాలి. దయచేసి ఇది ఇవాళ మీరు పెట్టుకున్నది ఖచ్చితంగా మనకి రేపు పొద్దున ఉపయోగపడతారు. ఇవాళ సాయంత్రం మా సీసీఎస్ పోలీస్ స్టేషన్ సామర్లకోట ఎందు, సామర్లకోటలో ఉన్నటువంటి వర్తక సమూహాలు, హోటళ్ళు, లాడ్జెస్, అదేవిధంగా రిమైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ అందరికి సంబంధించి యజమానులందరితో కూడా మేము ఇవాళ సమావేశం అవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ముఖ్యాంశం ఏంటంటే సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్. వాళ్ళ యొక్క వాణిజ్య సంస్థలు, వర్తక సంస్థలు లేదా హోటల్స్ అన్నిటికి సంబంధించి వాళ్ళ యొక్క ఇన్నర్గా సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయడంతో పాటుగా సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఏదైతే వాళ్ళ యొక్క ముందుగా ఉన్నటువంటి హైవే అయితే హైవే, రోడ్డు అయితే రోడ్డు, ఏదైనా సరే పబ్లిక్ ఎక్కువగా సంచరించేటటువంటి ప్రదేశాల్లో కవర్ చేసేటట్లుగా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేయాల్సిందిగా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము కోరడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు 100 మంది వర్తక సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఇతర వ్యక్తులు ఈ సమావేశానికి హాజరై ఏదైతే మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేము అభ్యర్థించామో దానికి సుముఖంగా ఉండి వాళ్ళందరూ కూడాను ఏకముఖత సీసీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేసి తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో అందరూ కూడాను ప్రకటించడం జరిగింది. ఇదే విధంగా మేము సామర్లకోట ప్రజానీకరణ చెప్పేది ఏంటంటే ఇలా వాణిజ్య సంస్థలే కాకుండా పబ్లిక్ కూడాను, అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద వీధుల్లో ఉండేవాళ్ళు,
సామర్లకోట పట్టణానికి చివరలో ఉన్నటువంటి విస్తరిస్తున్నటువంటి గృహ సముదాయాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ రక్షణకి అదే విధంగా సొసైటీ రక్షణ కోసం సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది। ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి దొంగతనాల నేపథ్యంలో పోలీసులకు సహకరించేటటువంటి టెక్నాలజీ అంశాల్లో సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ అనేది చాలా ప్రధాన పాత్ర వహిస్తుంది। దీనికి సంబంధించి సామర్లకోట ప్రజలందరూ కూడాను తమ వంతు బాధ్యతగా సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేయాల్సిందిగా ఈ సీసీఎస్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మేము కోరుతున్నం జరుగుతుంది। మేడం సామర్లకోట కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు। స్పందనకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ లాక్య, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, జెడ్పీసీఈఓ రమణారెడ్డి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు। వ్యవసాయ శాఖ సరఫరా చేస్తున్న విత్తనాల వలన తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకు ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ మల్లవరం ఏకే మల్లవరం గ్రామాల్లో 300 ఎకరాల్లో రేవతి విత్తనాలు రైతులు తీవ్ర నష్టపోయారని ఆరోపించారు। రేవతి విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు। విత్తనాలను వాడడం వలన నష్టపోయిన రైతులకు 25,000 రూపాయలు నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు। కోనసీమలో నీరు ఇవ్వకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బులు చెల్లించడం లేదన్నారు। తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు। రేవతి విత్తనం ఏదైతే ప్రభుత్వం సర్టిఫై చేసి సప్లై చేసిందో ఏకే మల్లవరం ఏపీ మల్లవరం అంటే మిగిలిన చోట్ల కూడా వస్తాయి, ప్రస్తుతానికి ఓపెన్గా వచ్చినాయి, అవి బ్లాకిష్ అయిపోయి ఆ పొర తీస్తే లోపలేమీ ఉండట్లేదు। అంటే దీని అర్థం ఏంటంటే 50 బస్తాలు అవ్వాల్సిన ఈల్డింగ్ ఒక 4 బస్తాలో 2 బస్తాలో ఒకవేళ అవ్వకపోవచ్చు కూడా, ముందు మామూలు కలర్లో ఉండి అది బ్లాకిష్ అయిపోతున్నాయి। అంటే విత్తనాలు సరఫరా చేసింది మరి క్వాలిటీ ఏ విధంగా పైన చూశారన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ ప్రభుత్వంలో। రెండవది ఏంటంటే అక్కడ స్థానికంగా రైతులు వెళ్ళి సచివాలయాల్లో సిబ్బందిని అడిగితే మీకేమి ఇవ్వమేమో విత్తనాలు డబ్బులు ఇస్తాం అక్కడికి వెళ్ళండి, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంపీ మన సర్పంచులు వాళ్ళతోటి సంతకం పెట్టించుకుంటా కానీ పని చేయమంటున్నారు। ఇది అధికారుల పరిస్థితి లోయర్ లెవెల్లో, ఇప్పుడు కలెక్టర్ గారికి ఇవన్నీ చూపిస్తే మన
నష్టపరిహారం 25,000 ఇవ్వాలని చెప్పి మేము రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. 300 ఎకరాలకు సంబంధించిన రైతులందరూ కూడా కలెక్టర్ గారు కూడా ఏమన్నారంటే దీని ఈల్డింగ్ ఏదైతే వస్తుందో దాన్ని వెరిఫికేషన్ చేసి పోగా బ్యాలెన్స్ నష్టపరిహారానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఏమైనా రైతు పరిస్థితి ఏముందంటే ఓడ్చడానికి నీళ్ళు లేవు పిఠాపురం నియోజకవర్గంలో. ఆ నీళ్ళకి కూడా కలెక్టర్ ఆఫీసో ఎక్కడికో అధికారులు చుట్టూ తిరిగితే కానీ నీరు ఇవ్వరు. నీటికి ఎకరానికి 500 నుంచి 400 నుంచి చందా వసూలు చేస్తారు ఎమ్మెల్యే అందరూ. ఆ 400 రూపాయలు ఇస్తే ఎకరంలోకి నీరు వస్తుంది లేకపోతే రాదు. ఆ విధమైన పరిస్థితి పిఠాపురం నియోజకవర్గాల్లో కల్పించారు. రెండవది ఇటువంటి ఏమన్నా సరే దుర్గాడ విలేజ్లో ఆరితడి పంటలు మిరక పంటలు మిరప ఉల్లి ముల్లగా నువ్వు చేను ఇవి 2 సంవత్సరాల నుంచి పత్తి తాడిపత్తి కానీ దుర్గాడు కానీ చేబ్రోలు కానీ ఇవన్నీ కూడా పంట పోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం దానికి పైసా నష్టపరిహారం ఇవ్వలేదు. మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే అవి బయటికి లిస్టు కూడా పెట్టలేదు. అంటే ఒక విధంగా రైతుల్ని అన్యాయంగా వాళ్ళకి నష్టపరిహారం 30-40 వేలు ఎకరానికి 100,000 రూపాయలు పెట్టుబడి వాళ్ళకి ఏ సపోర్ట్ లేదు. ఇప్పుడు ప్రస్తుతం 300 ఎకరాలు ఈ మలవరాలు 2 గ్రామాల్లో పోయినాయి. ఏకే మలవరం ఏపీ మలవరంలో ఇంకా నియోజకవర్గంలో ఎక్కడైతే రేవతి చేశారో అక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఎరేజ్ అవ్వచ్చు. అంచేత తక్షణం ప్రభుత్వం స్పందించి వీళ్ళకి 25,000 రూపాయలు ఎకరానికి చెప్పిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాం. ఆవిడ కూడా అధికారులను పంపించి జేడీ నాయకులని పంపించి గ్రామ సభ కూడా మల్లవరాల్లో మేము ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అంచేత మరి సానుకూలంగా స్పందించారు కాబట్టి ఏమైనా న్యాయం జరుగుతుందో చూద్దాం. అధికారులు క్వాలిటీ కంట్రోల్ కానీ అధికారులు ఒక సీటుకి లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ప్రకారం దానికి టెస్ట్లు క్వాలిటీ కంట్రోల్ దాని యొక్క వచ్చి ఏ విధంగా దాని హిస్టరీ దాని ప్లాంటేషన్ అయితే ఏ విధంగా వచ్చింది అన్నీ చూసేవారు. ఇప్పుడు ఎవరు రికమెండేషన్ ఉంటే ఆడిదే ఇదివరకు 20,000 ఎకరం పోయింది అతను ఎక్కడ మన ఏమంటారు ఇది వైఎస్ఆర్సిపి అతను డీలరు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏమీ లేదు. ఇప్పుడు చిన్న పేర్లు ఎందుకు లేవు మనకి మార్కెట్ యార్డ్ చైర్మన్ 20,000 ఎకరం పోయింది ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఇదంతా కూడా ఒక పార్టీ కనుసరణలో జరుగుతున్నాయి అన్ని రకాలు కూడా. ఇలా మనిషి మంచినీళ్ళు తాగాలంటే ఎవడో కూడా వైఎస్ఆర్సీపీ వాడు నూతి తేరిపోవడం అండ్ బతిమాలను అవుతుంది. ఆ పరిస్థితి భయంలో బతుకుతూ ఉన్నారు. రైతు నష్టం అన్నది చాలా దారుణం. రైతులకి ఈ ప్రభుత్వంలో ఏ విధమైన సహాయం ఉండట్లేదు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో లౌకికవాదం ప్రజాస్వామ్య పరిరక్షణ అసమానతలు లేని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజారక్షణ వేరీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన బస్సు యాత్రలను జయప్రదం చేయాలని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం అల్లూరి సీతారామరాజు సెంటర్లో పోస్టర్ కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ కార్యదర్శి తిరుమల శెట్టి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకికవాదం ప్రజాస్వామ్య ప్రమాదంలో పడిందన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు పూర్తవుతున్నా ప్రత్యేక హోదా విభజన హామీలు పోలవరం జాతీయ ప్రాజెక్టు కడప ఉక్కు ఫ్యాక్టరీ రాజధాని నిర్మాణం రైల్వే జోన్ వంటి విభజన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తుంటే జగన్ ప్రభుత్వం కనీసం మాట్లాడకపోవడం దారుణమన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ ఛార్జీలు వివిధ పన్నుల పేరుతో సామాన్య ప్రజలపై భారాలు వేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల నుంచి ప్రారంభమైన 3 బస్సు జాతాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ 5వ తేదీన కాకినాడ నగరంలో జరగనున్న బహిరంగ సభకు ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ సభ్యులు చిట్టూరి విజయ్ కుమార్, పెద్దింశెట్టి రామకృష్ణ, మేడిశెట్టి వెంకటరమణ, తొట్టిపుడి రాజా, సభ్యులు అంకం సుబ్రహ్మణ్యం, వాసంశెట్టి చంద్రరావు, కృష్ణాజి, శీలం చిన్న, జి పద్మ, లక్ష్మి, అమ్మాజీ, నాగు, భవాని, రమణమ్మ, దేవి, పైడమ్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. 32 హామీలతో మేనిఫెస్టోని కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఈ యొక్క బస్సు యాత్రలో భాగంగా 5వ నవంబర్ 5వ తేదీన కాకినాడలో బాలాజీ చెరువు సెంటర్లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఆ బహిరంగ సభలో అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి బస్సు యాత్ర ఇక్కడ కలుస్తుంది. దానిలో బహిరంగ సభ జరుగుతుంది. దానికి అనుగుణంగానే 15వ తేదీన ఈ బస్సులు 3 కూడా విజయవాడ చేరుకుంటాయి. విజయవాడలో
భారీ బహిరంగ సభ జరుగుతుంది. దాదాపుగా దానిలో లక్ష మందికి తగ్గకుండా ప్రజానీకం పాల్గొని ఆ ప్రధాన ఆ మహాసభని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఈ యొక్క ఈ ఆవిష్కరణ అదేవిధంగా ప్రజల్లోకి ఈ ప్రజారక్షణ భేరి అనేటువంటి విషయాన్ని తీసుకెళ్లేందుకే మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా 15వ తేదీ వరకు కూడా ఈ రక్షణ భేరి యొక్క కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. 15వ తేదీన ఈ యొక్క బహిరంగ సభని జయప్రదం చేయాలని చెప్పి ప్రజానీకాన్ని అందరినీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతుంది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పీజీ సెంటర్ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఎంఎస్ఎన్ పీజీ కళాశాల విద్యార్థులు మరియు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగసూరిబాబు స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వరహాలు మల్లేశ్వరి మాట్లాడుతూ మల్లాడి సత్యలింగ నాయకర్ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించాలనే ఉద్దేశ్యంతో పీజీ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మంది పేద విద్యార్థులు పీజీ సెంటర్లో విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఉన్నారని అన్నారు. నేడు ఈ విద్యా సంస్థల స్థలాన్ని కబ్జా చేయాలనే దురుద్దేశ్యంతో ఎంతో కాలం నుండి ఉంటున్నామన్న సాకుతో అక్రమ కట్టడాలు నిర్మించి కళాశాల స్థలాన్ని కబ్జా చేస్తున్నారని అన్నారు. జిల్లాలో యూనివర్సిటీ పీజీ సెంటర్ను అభివృద్ధి చేయాల్సిన పాలకులు అధికారులు నేడు యూనివర్సిటీ స్థలం కబ్జాకు గురవుతుంటే కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇదే స్థలంలో గతంలో పార్టీ జిల్లా కార్యాలయానికి అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులను కలుపుకొని పోరాటం చేసి స్థలం ఆక్రమణకు గురి కాకుండా పోరాడామని అన్నారు. నాడు ఇదే స్థలానికి గ్రీన్ బెల్ట్ అభివృద్ధి కోసం అప్పటి కలెక్టర్ అరుణ్ కుమార్ ఆదేశాలు ఇస్తే నేడు అదే స్థలాన్ని కబ్జా చేయడం కోసం స్థానిక నాయకులు అండదండలు చూసుకుని ఆక్రమణదారులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. తక్షణమే అక్రమంగా కట్టిన కట్టడాలను వెంటనే కూల్చివేయాలని, స్థలాన్ని ఖాళీ చేయించి అక్రమ కట్టడం నిర్మించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ విద్యార్థులు పృథ్వీ, రాజు, రాము, రాజు, సంధ్య, చక్రి, వెన్నెల, సౌజన్య, లావణ్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మల్లీశ్వరి. నేను ఎంఎస్ఎన్ పీజీ సెంటర్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఎంఎస్ఎన్ సత్యనాయక లింగం గారు 52 ఎకరాలు ఉన్నత విద్యను అభ్యసించాలని ఎంఎస్ఎన్ పీజీ సెంటర్కి కేటాయించడం దాతగా ఇచ్చారు. దాన్ని కొంతమంది నాయకులు ఉద్దేశపూర్వకంగా ఆ స్థలాన్ని కబ్జా చేసి అక్కడ పాకలు అన్నీ వేశారు. దానికోసం ఆ విషయాన్ని మన జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము. మేడం దీనికి ప్రతికూలంగానే అనుకూలంగానే స్పందించారు. ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించి మేము చూస్తాము అని అన్నారు. ఇది వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాము. దీనికి మేము పోరాటం చేస్తాము. మా స్థలాన్ని మాకు అందించేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. నా పేరు వరహాలు. ఎంఏ పొలిటికల్ సైన్స్ సెకండ్ ఇయర్ ఎంఎస్ఎన్ పీజీ కళాశాల చదువుతున్నాను. ఎంఎస్ఎన్ పీజీ యూనివర్సిటీలో ఏ అయితే అక్రమ కట్టడాలు ఉన్నాయో దాని వరకు జిల్లా కలెక్టరేట్కి వచ్చాం. ముందు స్టూడెంట్స్ యూనియన్ మొత్తం ఏ అయితే పీజీ విద్యార్థులు అందరం కలిసి విద్యా యూనివర్సిటీలో ఉన్న కొందరు యూనివర్సిటీ సైట్ని ఆక్యుపై చేస్తూ కొన్ని అక్రమ కట్టడాలు అయితే కడుతూ ఉన్నారు. సో దీని మీద మేము వెళ్ళి అడిగితే వాళ్ళు మీకు సంబంధం లేదు, ఇది మేము గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఈ సైట్ మాకు సంబంధించినది, మేము మీ దాంట్లో కట్టట్లేదు అని చెప్తున్నారు. ఇదే విషయం గతంలో 2 ఇయర్స్ క్రితం కూడా జరిగింది. అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడ్ అయ్యి చేస్తే అప్పుడు కూడా ఎస్ఎఫ్ఐ అలాగే స్టూడెంట్స్ లీడర్స్ అందరితో స్టూడెంట్స్ యూనియన్ విద్యార్థులు అందరం కలిపి అడ్డుకున్నాం. అదే మాదిరి విషయాన్ని మళ్ళీ ఈ సంవత్సరం ఇప్పుడు మొదలు పెడుతున్నారు. ఇప్పుడు అప్పటికే ఆల్రెడీ బిల్డింగ్ కట్టారు. సో ఆ విషయం మీద మేము మొన్న వెళ్ళి అడిగితే ఇవాళ మీరు మీ సంబంధం లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, స్థలం మాది, మేము వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళి పరిస్థితి లేదు అనే దిశగా వీళ్ళు ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే ఎంఎస్ఎన్ నాయకర్ మల్లాల సత్యలింగ నాయకర్ మహాదాత ఎంతోమంది పేద ఉన్నత విద్యార్థులు ఉన్నత విద్యను చదివించాలి అందించాలనే ఉద్దేశంతో స్థలాన్ని 52 ఎకరాల స్థలాన్ని కేటాయించి స్థలదానం చేశారు. సో అటువంటి స్థలాన్ని ఇప్పుడు కొందరు అక్రమంగా ఆక్యుపై చేస్తే యూనివర్సిటీలో సొరబడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కళాశాల వాతావరణంలో అక్కడ ఉన్న ఇల్లులు అలా కట్టడం వల్ల కళాశాల వాతావరణం దెబ్బతింటుందని మాకు అభిప్రాయం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి పోటెత్తిన అర్జీదారులు
స్పందనకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పీజీ సెంటర్ స్థలంలో అక్రమ కట్టడాలను కూల్చివేసి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు ఫిర్యాదు చేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగసూరిబాబు, ఎంఎస్ఎన్ పీజీ కళాశాల విద్యార్థి. కాకినాడ జిల్లా జగంపేట మండలంలో తీవ్ర వర్షాభావంతో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ బృందం. నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.